మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనిపించిందా మీరు? అనిపించింది ఓన్లీ గేమ్ మీద ఫోకస్ పెట్టు అనిపించింది అనమాట. చెప్పాను ఆ విషయం కూడా తనకి, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో మానస్ దీనికోసం అటు అదే అటు సైడ్ కొంచెం మనసు పెట్టారు, గేమ్ మీద ఫోకస్ తగ్గింది అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ అదైతే ఏం లేదు. తనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ఎవరితోనైనా సరే ఒక పర్సన్ని తను చూసారు ఎక్కువ లైక్ చేశారంటే ఒక చిన్న పిల్లల్ని ఎలా చూస్తారో సేమ్ తను ఎక్కువ తనతో అలా అవుతారనమాట. అది గర్ల్ అవని బాయ్ అవని తనకి సంబంధం లేదు, అలా ఆ విధంగా తప్ప వేరే ఏం లేదు. కాకపోతే అది మనకి మనకు తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఏదంటే వేరేలా అనిపిస్తుంది కొంచెం. అంటే క్యాజువల్గా చెప్పచ్చు ఇష్టము అలాగే, అది కామన్ వర్డ్స్ కదా అది ఎక్కువ ఇది. కాకపోతే నేను అది చెప్పాను అనమాట, ఆ విషయం తనతో చెప్పాను నేను. అంటే ఓన్లీ గేమ్ మీదే ఫోకస్ పెట్టినని చెప్పాను. ఓకే మధు అని చెప్పాను నేను. 100% అంటే నాకు చెప్పాను నేను ఎందుకు నేను గేమ్ ఆడలేకపోతున్నాను లేకపోతే నేను సరిగ్గా గేమ్ ఆడట్లేదని నన్ను అడిగేస్తాను. లేదు నువ్వు 100% గేమ్ ఇస్తున్నావు, అందులో మరి ఏం లేదు, ఇంకా కొంచెం గట్టిగా అంటే ఇంకా బాగా ఫోకస్ పెట్టమని చెప్పాను. ఓకే, నువ్వు సైలెంట్గా కూర్చొని ఏంటి, అసలు ఎంత ఎగ్జైట్మెంట్లో ఉండాలి. నీ పేరేంటి? కొంచెం గట్టిగా మరి అంత క్యూట్గా మాట్లాడతాను. హైందవి, సో బిగ్ బాస్ చూస్తానువా? సో ఎలా అనిపించింది బిగ్ బాస్? మీ తేజ, తేజనలా, మీ ప్రియాంకనా, మీ పింకీనా? ప్రౌడ్గా ఫీల్ ఉంది మా ఫ్యామిలీలో నుంచి బిగ్ బాస్కి వెళ్ళడం. ఓకే, మంచిగా ఆడుతుంది, టాప్ 5 ఉండాలనుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే నువ్వు గేమ్ మొత్తం చూస్తున్నావు, ప్రతి ఎపిసోడ్ కూడా చూస్తున్నావు. సో మానస్ అండ్ పింకీ వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ అనేది మనకు బయటికి వేరేలాగా అనిపిస్తుంది. సో నీకు ఎలా అనిపించింది? మంచి ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటే అంతే కదా. మరి లవ్ స్టోరీ అది ఇది అంటాను అంటే ఇంకా కొంచెం చేస్తా బయట ఎడిటింగ్ అవన్నీ అలా చేస్తున్నారు అంటే. అంతేగాని వాళ్ళిద్దరి మధ్యన ఏం లేదు, ఎందుకంటే ఎవ్రీ సీజన్ ఏదో ఒక జంట ఉంటారు బిగ్ బాస్లో. ఫస్ట్ ఈ సీజన్ చూసుకుంటే మన పింకీ ఉందని నేను అనుకుంటాను. మరి అంత అలా ఏం లేదు, అంత అయితే లేదు కానీ నార్మల్. బట్ బిగ్ బాస్ 4 చూసావా? సో బిగ్ బాస్ 4కి 5కి ఏం డిఫరెంట్ అనిపించింది నీకు, ఏదైనా చేంజ్ లాగా అనిపించిందా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ 5 చూసుకుంటే గ్రూప్స్గా ఎక్కువ ఆడుతున్నారు. అంటే ఇప్పుడు మానసు, పింకీ, మన సన్నీ వీళ్ళు 4 ఉన్నారు, అలాగే సమ్మకు అండ్ సిరి ఉన్నారు, శ్రీరామ్ అండ్ మన రవి. అంటే వీళ్ళందరూ గ్రూప్ గ్రూప్గా డివైడ్ అయిపోయిందని చాలామంది బయట అంటారు. నేను చూసేటప్పుడు నీకు ఎలా అనిపించింది? లాస్ట్ టైం ప్రతి సీజన్లో గ్రూప్స్ ఉంటాయి కదా, ప్రతి సీజన్లో ఉంటాయి, ఈ సీజన్లో కొంచెం ఎక్కువలా ఉన్నాయి కదా. అలా జస్ట్ క్లోజ్నెస్ కొంచెం ఎక్కువ ఉంది అంతేగానీ నార్మల్ అంతే. ఓకే, ఈ సీజన్ ఎవరు విన్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు? పింకీ అవ్వాలి. పింకీ అవ్వాలి. పింకీ కాకుండా అయితే ఇంకెవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరు? సన్నీ. సన్నీ, ఓకే. సన్నీ ఫ్యాన్ అనవు, పిచ్చ ఫ్యాన్. ప్రియాంక తర్వాత సన్నీ ఫ్యాన్ అంట. మ్యాక్సిమం వాళ్ళిద్దరే చూసారా, అందులో కూడా గ్రూప్ ఏమీ. సో మేడం అయితే ఇప్పుడు బిగ్ బాస్ నుండి బయటకు వచ్చారు, సో బయట మాటలు కూడా చాలా చాలా వింటున్నారు. సో మీకు బయట నుండి లోపలికి వెళ్ళారు కాబట్టి ఇంకా ఏదైనా చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయాననేవి ఏమైనా ఉన్నాయా? చెప్పాలని ఏం లేదు, చెప్పేశాను. నేనేం చెప్పాలనుకున్నానో తనకు చెప్పేశాను. అలాగే మీరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. ఏం చెప్పాలనుకుంటారో ఏం చెప్పాలా అది తనకి అర్థమయ్యేటట్టు చెప్పేశాను అంతే, మరేం లేదు. తనకి డాడీ చెప్పారు, డాడీ రాలేకపోయారు హెల్త్ ఇష్యూ వల్ల. తను నన్ను అడిగారు ఎందుకు మాదు మా డాడీ రాలేదు లేకపోతే ఇష్టం లేదా అన్నట్టు తను ఫీల్ అయితే నేను చెప్పాను డాడీ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. ఆ విషయం తనతో చెప్పాను, అర్థం చేసుకోమని చెప్పాను అంతే. గేమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమని డాడీ చెప్పారు. అంటే నాగార్జున సార్ దగ్గర అంటే ఇప్పుడు వరకు అలా అని తెలియదు కదా డాడీకి, స్టేజ్ మీద చెప్పాడు. ఫస్ట్ సారి అనౌన్స్మెంట్ చేశాడు అనమాట, నాకు మళ్ళీ ఫ్లాట్ మా ఇటువంటిది వస్తుందో రాదు తెలీదు, డాడీ మీతో చెప్తున్నాను అని. ఆ రోజు తను ఎమోషనల్ అయ్యారు కదా డాడీ గారు, వీడియో కూడా మనకు పెట్టినట్టు. అది డాడీ ఏం చెప్పారంటే నాకు తను చెప్పారమ్మ ఒక మాట స్టేజ్ మీద, మన తేజ్ డాడీ మీ పేరు నిలబడి అంటే తలదించుకునే పరిస్థితి నేను తీసుకురాను అని చెప్పాడు. ఏమొద్దు అది అది అదాలు నన్ను నిలబెట్టుకుంటే చాలు అని చెప్పమన్నారు డాడీ, అదే చెప్పాను తనతో. ఇంకా ఇంకేమంటారు, మొన్న
కెప్టెన్సీ చూసుకుంటే టాస్క్ దాంట్లో చాలా కష్టపడింది. అవును, తన ప్రయత్నం అయితే తను చేసింది. సో రాకపోవడం వల్ల చాలా బాధపడింది అన్నమాట. మీకు ఎలా అనిపించింది? బాధ అనిపిస్తుంది కదా కొంచెం. తను కష్టపడింది ఫస్ట్, తను ఏంటంటే ఒక్కసారైనా బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో ఒక్కసారైనా కెప్టెన్ అవ్వలేదు, వెళ్ళింది ఇంత కష్టపడింది. తను అవ్వలేదంటే కొంచెం తనకి బాధగా ఉంటుంది కదా, ఎమోషనల్ అయింది. నాకు ఆ రోజు కొంచెం బాగా ఫీల్ అయ్యాను నేను కూడా. బట్ తను నాకు చెప్పాడు అనమాట, నేను వెళ్ళాను కదా లోపలికి, మధు నేనుకే నువ్వెందుకు ఎమోషనల్ అయ్యావంటే ఆ వీడియో రిలీజ్ అయ్యిందని అన్నాడు ఫస్ట్. అయ్యింది నాన్న అంటే నేను కెప్టెన్ అవ్వలేకపోయాను కదా, బాధ అనిపించింది అని చెప్తే మీరేమనుకుంటున్నారో నన్ను అడిగి అడుగుతాను. మీరేమనుకుంటున్నా అంటే ఏమి మేమేమి అనుకోవట్లేదు, కెప్టెన్ అవ్వకపోయినా నో ప్రాబ్లం, బట్ నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంకేం వద్దు. కెప్టెన్ అవ్వడానికి ప్రయత్నించారు, మరి అవ్వకపోతే ఏం చేస్తారు చెప్పండి. తను తను గట్టిగా అయితే ప్రయత్నం చేశారు కదా కెప్టెన్ అవ్వాలని, బట్ మరి అవ్వలేదు. ఇంకా దానికోసం మళ్ళీ ఎందుకు ఆలోచించడం, అవ్వలేదు ఎప్పుడో ఇంకా వదిలేయడమే. ఇంకా ఇంకా ఉంది కదా గేమ్, ఇంకా 2 వీక్స్ 3 వీక్స్ ఉంది కాబట్టి అక్కడ నువ్వేంటో నిరూపించుకో అని చెప్పాను అనమాట.